श्वेता। अम्मा राजा नुवी स्थिति निन्दे सीतम एक्कड़के मगर शंकर मी अम्मगारा नमस्कार अम्मा कूर्चोंडम्मा कूर्चो अम्मा अम्मा इन्नी रोजुलु इक्कड़े उंदी शंकर नेने तेलुसुकोलेकपोयानु चंदूने अम्मने ऐक्सिडेंट नुंची कापाडी ट्रीटमेंट चेयिंचिंदी पोन्ले राजा इन्नाळ्ळकु नी मनसुकु ओक प्रशांतत दोरिकिंदी राजा वीळ्ळंता अम्मा इतनु शंकर अनि ना स्नेहितुडु नेनु जैल नुंचि बयटिकि वच्चाक नेनु इक्कड हैदराबाद लो उंडडानिकि निन्नु वेतकडानिकि सहायं चेसिंदि शंकरे आयन शंकर वाळ्ळ बाबाय नमस्कारं अम्मा ना पेरु माधवी अंडी शंकर मा अन्नय्या राजा इकड़कोच्चिन दग्गर नुंची तनके ए बाधा राकुंडा चूसुकुंटोंदी मेमे पोनीलेम्मा ओंटरिगा मिगिलिपोयिन ना बिड्डकी मीरंता तोडय्यारु इंत दग्गरगा उन्नारनि तेलियक मी गुरिंची एक्कडेक्कडो वेतिकिस्तुन्ना मीरु एक्कडुन्नारो एला उन्नारो तेलियक राजा रोजु अल्लाडिपोतुंडेवाडु पिच्चिदानि काबट्टी नाके बाध लेकुंडा पोयिंदी लेदंटे इन्नाळ्ळु ना बिड्डनु चूडकुंडा उंडगलिगेदन्ना शंकर मनं तर्वात माट्लाडुकोच्चु असले तलक दब्ब तगिलुंदि कास्त विश्रांति तीसुकोनि निजमे बाबाय माधवी जागृतिगा लोपलिकि तीसुकेळ्ळम्मा रंडि आंटी पदंडि आंटी చాలా రోజుల తర్వాత నీ మొహంలో సంతోషం చూస్తున్నాను రాజా ఈ సంతోషం కోసమే ఇంతకాలం వెతికించాను వెతికాను చివరికి చందు ద్వారా దొరికింది సరే చిన్న పని ఉంది నేను బాబాయన బయటికి వెళ్ళొస్తాను నేను రానా నువ్వు మీ అమ్మగారిని చూసుకో రాజా నేను వెళ్ళొస్తాం అవును రాజా నేను వెళ్ళేదంత ముఖ్యమైన పని ఏం కాదులే నువ్వు ఉండు అలాగే నేను వెళ్ళొస్తాం పద బాబాయ్ పద आंटी तागन आंटी इटिवन्ना आंटी रेस्ट
ఎప్పటికైనా అమ్మ చెల్లి ఇద్దరు దొరుకుతారు అనుకుంటే సీత చనిపోవడం ఏంట్రా? నా చెల్లెలు లేదన్న నిజాన్ని తట్టుకోలేకపోతున్నానరా. నాకు ఒకటి అర్థం కావట్లేదురా, అశోకును కలవడానికి వెళ్ళిన సీత చనిపోయి కనిపించింది. సీత ఉరేసుకుని చనిపోయింది అనుకోవటానికి కారణాలు కనిపించట్లేదు. ఖచ్చితంగా అశోక్ని కలవడానికి వెళ్ళాకే ఏదో జరిగింది. అది ఏంటా అనేది మనం కనిపెట్టాలి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. మీకోసం ఎవరు వచ్చారు సార్? ఎవరు? మీ ఫ్రెండా సార్? నా ఫ్రెండా? ఇతనే సార్. సార్ వచ్చారు. నువ్వా? ఆ ఎస్. నువ్వెళ్ళు. ఓకే సార్. మళ్ళీ ఎందుకు వచ్చారా? అడిగింది ఇచ్చానుగా. ఇచ్చావు, ఇచ్చింది తీసుకుని హాయిగా వెళ్ళి వ్యాపారం స్టార్ట్ చేసుకుందాం అనుకున్నా. వెళ్తుంటే అదృష్ట లక్ష్మి మళ్ళీ ఎదురొచ్చింది. పిచ్చోడా, పాతికేం సరిపోతాయి, పదం మరో 50 ఇప్పిస్తానని వెనక్కి తీసుకొచ్చింది. ఏంట్రా తమాషానా? ఫైనల్ సెటిల్మెంట్ అన్నావు, ఇచ్చాను. మళ్ళీ కనిపిస్తే నీ అకౌంట్ సెటిల్ చేస్తానని కూడా చెప్పాను, మర్చిపోయావా? గుర్తున్నాయి బాసు, అన్నీ గుర్తున్నాయి. కాకపోతే కథ మరో మలుపు తిరిగింది, అందుకే రావాల్సి వచ్చింది. నువ్విచ్చిన డబ్బుతో ఏమేం చెయ్యాలా అని ఆలోచిస్తూ వెళ్తూ ఉంటే రోడ్డు మీద పిచ్చిది కనిపించింది. ఎక్కడో చూసినట్లుందని పరీక్షగా చూస్తే మన రాజా వాళ్ళమ్మ. ఎక్కడెందుకుందా అని చూసేంతలో దబాల్ పెద్ద సౌండ్. చూస్తే యాక్సిడెంటు, అవుట్ ఫోకస్ లో ఎవరో పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఎవరా అని ఫోకస్ షిఫ్ట్ చేస్తే రాజా. మీ మరదలు మన ప్రభాస్ గాడు. షాక్. సీను హాస్పిటల్లోకి మారింది. అక్కడ రాజాగాడి అదృష్టం బాగుండి అప్పటిదాకా పిచ్చిదానిలా ఉన్న వాళ్ళమ్మ గురించి వారికి అంతకు ముందే తెలిసిందంట. ఇక్కడ నీ దురదృష్టం ఏంటంటే తలకి తగిలిన ఆగాయానికే రాజాగాడి అమ్మకి పిచ్చి తగ్గిపోయింది. ఫ్లాష్ బ్యాక్ గిర్రు 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 చెప్పేసింది ఎక్కడిదాకా, సీతమ్మ చనిపోయేదాకా. ఇప్పుడు రాజాగాడికి ఓ డౌట్ వచ్చింది, అశోక్ని కలవడానికి వెళ్ళిన సీతమ్మ ఎందుకు చనిపోయింది అని. ఇప్పటికన్నా అర్థమైందా నేనెందుకు వచ్చాను? చూడు తలైవా, సీతమ్మ ఎందుకు చనిపోయింది, ఎలా చనిపోయింది నీకు నాకు మాత్రమే తెలుసు. తెలిస్తే రాజాగడి బతుకు బస్టాండ్ చేయడానికి సాయం చేసినందుకు ఇన్ని రోజులు నన్ను సాకావు. ఫైనల్ గా సెటిల్మెంట్ కూడా చేసేసావు. ఆ అకౌంట్ క్లోజ్ అయిపోయింది. ఇది కొత్త అకౌంట్. ఆ అకౌంట్ లాగా చిల్లర చిల్లరొద్దు, సింగిల్ పేమెంట్ ఇచ్చేసే టోటల్ గా క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతా. ఎంత ఇవ్వాలి? మ్యాటర్ పెద్దది కాబట్టి 50 ఇచ్చి. రూపాయలా? అబ్బా జోక్. 100,000 తలైవా. అతిగా ఆశపడకు, ఆశపడ్డానికి నువ్వుండవు. అలాగా? ఓకే. రాజాగాడికి చేసిన ద్రోహానికి పశ్చాత్తాపంగా సీతమ్మ ఎందుకు చనిపోయింది అని వాయిస్ రికార్డ్ చేసి ఒక మెసేజ్ రెడీగా పెట్టా. నా పశ్చాత్తాపం ఖరీదు,
50 లక్షలు. ఇస్తే డిలీట్ కొడతా, ఇవ్వకపోతే సెండ్ కొడతా. భయ్యా నీలో నాకు నచ్చేది ఉంటారు భయ్యా, సెలవు భయ్యా, ఫైనల్ వీడుకోలు భయ్యా, టాటా వీడుకోలు, గుడ్ బై. డాడీ డాడీ. ఏంటమ్మా హడావిడి? హడావిడి కాదు డాడీ, నాకు హ్యాపీగా కూడా ఉంది. ఎందుకమ్మా? ఎవరో తెలియకపోయినా రోడ్డు మీద మెంటల్ కండిషన్ బాగోలేక తిరుగుతున్నా ఒక ఆవిడ్ని హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను. మీకు చెప్పాను కదా, నిన్నటి వరకు తనెవరో పరాయి మనిషి అనుకున్నాను, కానీ ఈరోజు తెలిసింది ఆవిడ రాజాకి తల్లని. నిజమా? అంటే రాజాకి తన తల్లి దొరికిందన్నమాట? అవును డాడీ, రాజు తన మదర్ కోసం ఎంత అల్లాడిపోతున్నాడో అది నాకు తెలుసు. అలాంటి రాజా తన మదర్ని నా ద్వారా మళ్ళీ కలుసుకోవడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. రాజా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటాడుగా. మామూలుగా కాదు, వాళ్ళమ్మని చూడగానే చిన్నపిల్లాడైపోయాడు. చూసారా డాడీ, రాజా వాళ్ళ అమ్మగారి గురించి ఎంత ట్రై చేస్తున్నాడో ఆ విషయం నాకు తెలుసు. ఇద్దరూ దగ్గరగానే ఉండి ఇన్ని రోజులు కలుసుకోలేకపోయారు. ఒకసారి హాస్పిటల్ వరకు వచ్చి కూడా రాజా వాళ్ళ అమ్మని మాత్రం చూడలేకపోయాడు. అదేనమ్మా రాతంటే, ఆ దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా కలపాలనుకుంటే అలాగే జరుగుతుంది. నిజమే డాడీ, తెలియకుండా నేను సాయం చేయడం ఏంటి, ఆవిడే రాజా తల్లి కావడం ఏంటి, రాజా తెలిసిన తను వెతుకుతుంది ఆమె కోసమే అని నాకు తెలియకపోవడం ఏంటి. ఇప్పుడు ఆవిడ కండిషన్ ఎలా ఉందమ్మా? పర్లేదు డాడీ. అవునమ్మా, రాజా వాళ్ళ అమ్మగారితో పాటు వాళ్ళ చెల్లెలు కూడా ఉండాలి కదా. అమ్మాయి గురించి ఏం తెలియలేదా? ఆ అమ్మాయి చనిపోయిందంట డాడీ. అదేంటమ్మా? అదే మిస్టరీగా ఉంది. రాజా వాళ్ళ అమ్మగారు ఆ అమ్మాయి చనిపోవడం చూసి ఆ షాక్ లో మెంటల్ కండిషన్ తప్పారు. ఎలా చనిపోయిందో ఎందుకు చనిపోయిందో అనేది తెలియదు. ఇలా జరిగిందేంటమ్మా? తల్లి దొరికిందన్న ఆనందంలో రాజా ఉంటాడనుకుంటే చెల్లెలు చనిపోయిందా? ఓ కన్ను నవ్వితే మరో కన్ను ఏడడం అంటే ఇదేనేమో. చెల్లెలు చనిపోయింది అనగానే రాజాని కంట్రోల్ చేయడం నా వల్ల కాలేదు. వెరీ సాడ్ డాడీ. ఆ అమ్మాయి బతికుండి రాజాని కలుసుకోనుంటే బాగుండేది. ఆ అమ్మాయి చనిపోయింది అని తెలిసింది, కానీ ఎలా చనిపోయిందన్న విషయం మాత్రం అలా మిస్టరీగానే ఉండిపోయింది. ముందు తల్లి దొరికింది కదమ్మా, అన్ని విషయాలు తర్వాత చూసుకోవచ్చు. ముందు వాళ్ళ అమ్మగారిని జాగ్రత్తగా చూసుకోమను. ఇన్నాళ్ళకి తన మనసుకి కాస్త ఊరట దొరికింది. ఓ రకంగా ఇది రాజా మనసు మారడానికి, మనం అనుకుంటున్నట్టు రాజా వాళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చి మంచి జీవితం మొదలు పెట్టడానికి కారణం కూడా కావచ్చు. అదే జరిగితే అంతకన్నా కావాల్సింది ఏముంది డాడీ? తల్లి దగ్గర ఏ బిడ్డ తప్పు చేయాలనుకోడమ్మా. ఇన్నాళ్ల తర్వాత వాళ్ళ అమ్మగారు రాజాని మార్చడం కోసమే వచ్చారనిపిస్తుంది.
ఇప్పుడు ఎలా ఉందండి? పర్వాలేదు బాబు. ఇక్కడ మీకు ఏం ఇబ్బందిగా అనిపించడం లేదుగా? ఇబ్బందే ఉంటుంది. సొంత మనుషుల్లా ఇంత ఆప్యాయంగా చూసుకుంటుంటే. నన్నే ఇంత బాగా చూసుకుంటున్నారంటే నా బిడ్డని ఎలా చూసుకున్నారో అర్థమవుతుంది. చెల్లా చెదురైపోయిన మాకు నీడనిచ్చే చెట్టులా నిలబడ్డారు. మీరును తీర్చుకోలేం బాబు. నా స్నేహితుడి కుటుంబం అంటే నా కుటుంబం అండి. మన మధ్య రుణాలేంటి? స్నేహితుల విషయంలో నా బిడ్డ ఎప్పుడూ అదృష్టవంతుడే. బంగారం లాంటి స్నేహితులు దొరుకుతారు. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు బాబు? అంటే మేము చేసేది మంచి పనేనమ్మా. అది చూసేవాళ్ళని బట్టి చాలా గర్వంగా ఉంటుందమ్మా. అవునమ్మా, శంకర్ చేసే పని వల్ల 10 మంది బాగుంటారు. అందుకే తన్నే అందరూ దేవుళ్ళా చూస్తారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా శంకర్ దగ్గరికే వస్తారంటే అర్థం చేసుకో. శంకర్ చేసేది ఎంత మంచి పనో. 10 మంది సంతోషపడే పని అంటే మనిషి అన్నాక అలాగే ఉండాలి బాబు. మనం ఎంత కష్టపడ్డా పర్వాలేదు, మనం చేసే పని వలన 10 మంది బాగుంటే చాలు. శంకర్ది అదే సిద్ధాంతం అమ్మా. ఎవరికే కష్టం వచ్చినా తట్టుకోలేడు. ఎదుటివారి కష్టాన్ని తన కష్టం అనుకుంటాడు. అంత గొప్ప మనసుంది కాబట్టే నా బిడ్డకి నీకు స్నేహం కుదిరింది. 10 కాలాలు ఇలాగే ఉండాలి బాబు. టాబ్లెట్స్ అవి వేసుకున్నావా? నేను వేసుకోపోతే మాది ఊరుకుంటుందా? పసిబిడ్డలాగా చూసుకుంటుందిరా. మిమ్మల్ని చూసుకోవటం నా బాధ్యత. నీలాగే నీ చెల్లెల్ది గొప్ప మనసయ్యా. అమ్మా నువ్వు రెస్ట్ తీసుకో అమ్మా. శంకర్ నూరా కూర్చోండి ఆంటీ. మీ అమ్మగారికి అలా చెప్పేవిడు రాజా. మా అమ్మకి మనం చేసే పని గురించి చెప్తే తట్టుకోలేదు. మనకది మంచి పని, కానీ దాంట్లో ఎంత మంచి ఉందనేది అమ్మకు అర్థం కాదు. అందుకని అబద్ధం చెప్తే ఈ టైంలో అమ్మని సంతోషపెట్టడానికి అంతకన్నా దారి లేదు. నిజం చెప్తే మనమేదో తప్పు చేస్తున్నాం అనుకుంటుంది. డాక్టర్ కూడా అమ్మని మెంటల్గా డిస్టర్బ్ కాకుండా చూసుకోమని చెప్పారు. నిజమే రాజా, కత్తులు తుపాకులు పట్టుకుని తిరిగే మనల్ని చూసి మనం మంచి పని చేస్తున్నామన్నా ఎవరూ నమ్మరు. మనం అబద్ధం చెప్పి మేనేజ్ చేశాం, కానీ మన వాళ్ళని చూస్తే మనం ఏం చేస్తున్నామో చెప్పకుండానే అర్థమైపోతుంది. అందుకని రాయ్ అందరూ ఇట్రండ్రా అన్నా. ఈరోజు నుంచి ఇంటి దగ్గర మీకేం పని లేదు. ఏమున్నా ఫోన్లోనే చెప్తాను. మీకేం అవసరం వచ్చినా ఫోన్ చేయండి చాలు. అన్నా మీరొక్కళ్ళే? నా ఫ్రెండ్ ఉండగా నేనొక్కడినేంట్రా? నాకేం పర్లేదు, మీరు వెళ్ళండి. సరే అన్నా పదండ్రా. శంకర్ మా అమ్మ కోసం ఎంత రిస్క్ చేస్తున్నావా? నా సంతోషం నువ్వు, నీ సంతోషం కోసం నేనెంత రిస్క్ అయినా చేస్తాను. ఇదేందమ్మా, ఏదో చీప్ లిక్కర్లా ఉందే. మనం తాగేది స్కాచ్ తెలుసా? ఇది చాలా కాస్ట్లీ బ్రాండ్ సార్. మీరు అడిగారని ఉన్న వాటిల్లో కాస్ట్లీ తెచ్చారు. నేను తాగిన బ్రాండ్లో ఈ బ్రాండ్ లేదే. సరేలేమ్మా ట్రై చేస్తాను. అలాగే సార్. హలో సార్. వెళ్ళిపోతున్నావేంటమ్మా? ఇంకా ఏమన్నా కావాలా సార్? ఇదిగో ఉచితంగా పనిచేయించుకునే అలవాటు లేదమ్మా మనకి. దా ఇది ఉంచు. ఇది 500 సార్. ఏ చాలదా? ఇందా వెయ్యి తీసుకో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిన్నెవడు కనిపెట్టాడు గానీ ఎట్ట అంటూడైనా వంగి వంగి దండాలు పెడతాడు.
దశ తిరగడం అంటే నీదేరా, ఎక్కడ పొల్లాచి, ఎక్కడ హైదరాబాద్, ఎక్కడ చీప్ లిక్కర్, ఎక్కడ స్కాచ్. అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టడం అంటే ఇదే. నీతిగా న్యాయంగా పనిచేస్తే ఈ హోటల్ మెట్లు ఎక్కగలమా? తప్పో అశోక్ గారితో చేతులు కలిపాం, రాజా గారికి చెయ్యి ఇచ్చాం, ఫలితం చేతి నిండా డబ్బు, కోరిన ఫుడ్, కోరిన మందు, నచ్చిన ఫిగర్. ఎవరికొస్తుందిరా ఈ రాజభోగం?